నమస్తే అండి నా పేరు డాక్టర్ అజ ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నిద్రలో ఏం సమస్య అండి అంటే స్లీపింగ్ డిజార్డర్ అని జనరల్గా చెప్తూ ఉంటాం సో ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేది రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అది చిన్నపిల్లల్లో కానీ లేదంటే యంగ్ ఏజ్ పీపుల్లో కానీ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ అందరం ప్రతిరోజు అంటే ఏదో ఒక టైంలో మనమే ఈ స్లీపింగ్ డిజార్డర్తో బాధపడిన వాళ్ళమేనండి సో ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేది జనరల్గా ఒకప్పుడు అయితే మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే పెద్ద వయసులో వాళ్ళు లేదంటే ముస్లిం అంటే ఒక బాగు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ స్లీపింగ్ డిజార్డర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండేదండి కానీ ఇప్పుడు ఏమన్న మనకి ఈ ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ డే లైఫ్ కల్చర్లో జనరల్గా అందరం మనం ఇడ్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ మన అందరం మన ఈ నిద్రలేమి సమస్యతో నిద్ర పట్టక బాధపడుతున్న వాళ్ళమేనండి సో ఈ నిద్రలేమి అనేది జనరల్గా ఏంటంటే మనం మనం సెల్ఫ్గా ఇన్కల్కేటెడ్ అంటే మనం సెల్ఫ్గా స్వయంకృతంగా మనం కొని తెచ్చుకునే సమస్య తప్పిస్తే ఇది నిద్ర పట్టకపోవడం అసలు నిద్ర పట్టట్లేదు అనే సమస్య అయితే జనరల్గా ఏదైనా వాళ్ళకి ఏమైనా కోమార్బిడ్ కోమార్బిడ్ ఇల్నెస్ అంటే వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలికంగా ఏమైనా అనేక రకాల వ్యాధులతో బాధపడటం కానీ లేదంటే వాటికి సంబంధించిన మందులు ఏమైనా వాడుతున్నప్పుడు కానీ లేదంటే ఇంక ఇతర ఇతర కారణాలు ఏమైనా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా నిద్రలేని సమస్య అనేది కనిపిస్తుంది కానీ నార్మల్గా ఒక హెల్దీ ఇండివిజువల్ వితౌట్ ఎనీ కోమార్డ్బిల్ ఇల్నెస్ అంటే అటువంటి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అతను పూర్తి ఆరోగ్యంగా ఉండి కూడా నిద్ర పట్టట్లేదు అంటే జనరల్గా అది స్వయంకృతం అంటే సెల్ఫ్ ఇన్ ఇన్కల్కేటెడ్గా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటామండి సో జనరల్గా ఏంటంటే నిద్రలేని సమస్య అని కానీ జనరల్గా డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వకుండా వాళ్ళు ఏదో మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి ఏదో నిద్ర పట్టట్లేదు ఒక ట్యాబ్లెట్ తీసుకుని ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం అలా రెగ్యులర్గా ఇంక వాటికి ఒకరోజు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దానికి అలవాటు అయిపోవటం అలా దీర్ఘకాలంగా ఎడిక్ట్ అయిపోవటం అలాగే ఆ ట్యాబ్లెట్స్ అని కంటిన్యూస్గా వేసుకోవటం అలా వాటికి ఒక రకమైన ఎడిక్షన్ లాగా వచ్చేయటం అనేది జనరల్గా ఈ స్లీపింగ్ ప్రాబ్లమ్స్లో జనరుగా మనకి అనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే నిద్రపోయే ముందు ఈ కాఫీ టీ తాగటం లేదంటే హాట్ బీవరేజెస్ కోల్డ్ బీవరేజెస్ ఇవి తాగటం లేదంటే ఎక్కువగా ఎక్సెస్గా ఫుడ్ నైట్ డిన్నర్ అది చేయటం ఎక్కువ వెజ్ అది తింటాం సో ఈ లేట్ నైట్ డిన్నర్స్ కానీ లేదంటే లేట్ నైట్ పార్టీస్కి అటెండ్ చేసేవాళ్ళు కానీ బాగా లేట్ నైట్ వరకు చదివే వాళ్ళలో కూడా ఈ స్లీప్ స్లీపింగ్ డి స్లీపింగ్ డిజార్డర్ అంటే మొత్తం స్లీప్ సైకిల్ ఏదైతే ఉందో అదంతా చేంజ్ వచ్చేయటం ఆ బ్రెయిన్లో ఏదైతే మనకి స్లీప్ ఇన్హిబిషన్ సెంటర్స్ ఉంటాయో అవన్నీ డిస్టర్బ్ అయిపోవటం లేదంటే లేట్ నైట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఈ ఫోన్స్ ఈ ల్యాప్టాప్స్ ఎక్కువ వాడటం ఇలా కొంతమందిలో ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ ఫియర్ ఫ్రైట్ టెన్షన్ కొంతమందిలో ఆందోళనకు సంబంధించిన మందులు అవి వాడటం నిద్ర పట్టకపోవడం లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకుని కంటిన్యూస్గా ఇంక వాటికి అడిక్ట్ అయిపోవటం లేదంటే కొంతమందిలో క్రానిక్ ఆల్కహాల్ అంటే రెగ్యులర్గా ఈ ఆల్కహాల్ హ్యాబిట్ వాళ్ళు కానీ చైన్ స్మోకర్స్లో వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ నిద్రలేమి సమస్య జనాలకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అలాగే దాంతోపాటు ఒబేసిటీ అంటే ఉబకాయం ఉన్న వాళ్ళలో కూడా లేదంటే వాళ్ళతో పాటు ఆ ఉబకాయంతో పాటు అతనికి ఏదైనా కోమార్బిడిల్నెస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇట్లాంటి నిద్రలేమి సమస్య జనాలకి ఎక్కువ చూస్తూ ఉంటాం సో దీంట్లో ఏంటంటే మనం ప్రాపర్గా ఒక కన్సల్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మనం అప్రోచ్ అయ్యి ఈ నిద్రలేమి సమస్య అనేది వాళ్ళు చెప్పగలిగితే ఎనాస్మియా ఎందుకు వస్తుంది ఎలా వాళ్ళకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంది వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ హెల్తీ లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ మనం ఒకసారి ప్రాపర్గా రీఎవాల్యువేట్ చేయగలిగితే అన్ని ఇవాల్యుయేట్ చేసుకుని ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగితే మన కాన్స్టిట్యూషనల్ బేసిస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్ సేఫ్ హామ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్లో హామ్లెస్ మోస్ట్ సేఫ్ హార్మ్లెస్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మన హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నిద్రలేము కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం ఇవ్వగలమని నేను ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నాను